ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వయస్సు రాకుండానే మోకాళ్ళు అరిగిపోవటం కానీ, జిగురు తగ్గిపోవటం కానీ, కీళ్ల నొప్పులు రావటం కానీ ఈ రోజులు ఎక్కువగా జరుగుతూ ఉంది. కీళ్ళు అరిగిపోకుండా ఉండాలన్నా, కీళ్ల మధ్యలో కార్ట్లేజ్ దెబ్బతినకుండా ఉండాలన్నా, కీళ్ల మధ్యలో జిగురు, బొక్కల్లో జిగురు అంటారే, అది బాగా ఊరటానికి, ఎక్కువగా తయారవటానికి గాలిలో కాళ్ళను పెట్టి గాలిలో చేసే కాళ్ళ వ్యాయామాలు మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కాస్త నుంచుని నడవాలన్నా, పరిగెత్తాలన్నా, ఇతర వ్యాయామాలు చేయాలన్నా మోకాళ్ళ మీద భారం పడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నొప్పి ఎక్కువగా ఉండి చేయలేకపోతూ ఉంటారు. మోకాళ్ళ మీద అసలు బరువు పడకుండా చేసే గాలిలో వ్యాయామాలు అనేవి నొప్పులున్న వారికి ఒక వరం అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనం పడుకుని గాలిలో కాళ్ళను పెట్టి బరువు అసలు పాదం మీద మోకాళ్ళ మీద పడకుండా చేసే వ్యాయామాలన్నీ మరి నొప్పులు పెరగకుండా జిగురుత్పత్తిని పెంచడానికి ఎలా ఉపయోగపడతాయి అనేది ఒకసారి ఆలోచిద్దాం. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు బల్ల మీద కానీ, మంచం మీద లేదా బొంత మీద, పరుపు మీద వెళ్ళకెలా పడుకుని కాళ్ళని గాలిలోకి లేపి గాల్లో సైకిల్ తొక్కటం ఇట్లా. ఇప్పుడు ఈ రకంగా చేస్తున్నాం అనుకోండి కాళ్ళని, అంటే ఎక్కడా బరువు పడట్లేదు కాబట్టి నొప్పులు ఎక్కువ అవడానికి అవకాశం లేదు. ఇలా గాల్లో కాళ్ళని కదిపేటప్పుడు మోకాళ్ళకి మంచి మేలు జరుగుతుంది తప్ప నొప్పులు ఉన్న వారికి నష్టం జరగదు. మరి ఇట్లా గాల్లో కాళ్ళని లేపి సైకిల్ తొక్కటం వల్ల ఏమిటి అడ్వాంటేజ్ అంటే, ఇట్లా కదుపుతున్నాం కదండి, ఈ కదలిక వస్తున్నది, ఈ కదలిక వల్ల మోకాళ్ళ సందు భాగంలో జిగురు ఉత్పత్తి పెరుగుతుంది. ఆ కార్ట్లేజ్ రాపిడికి గురవ్వకుండా రక్షణ కలిగించే ఫ్లూయిడ్స్ బాగా, సైనోవియల్ ఫ్లూయిడ్, ఇది బాగా డెవలప్ అవుతుంది. ఈ జిగురు ఎంత కదుపుతుంటే అంత ఎక్కువ తయారవుతుంది. ఎలా అంటే, నోరు నేను కదుపుతున్నాను మాట్లాడటానికి, ఇప్పుడు మీరు వింటున్నారు నేను మాట్లాడుతున్నాను, మాట్లాడుతున్నాను కాబట్టి నా నాలిక నోరు కదలికల వల్ల లాలాజల గ్రంథులు ఈ కదలికల వల్ల స్రవిస్తూ లాలాజలాన్ని విడుదల చేస్తూ ఉంటాయి. ఈ కదలిక వల్ల మీరు వింటున్నారు, మీకు నోటితో పని లేదు, చెవులతో పని, కాబట్టి మీ నోట్లో కదలికలు రావట్లేదు కాబట్టి మీకు లాలాజలం ఊరట్లేదు. కదిపేటప్పుడు అట్లా నోట్లో లాలాజలం ఎలా వస్తుందో అదే మాదిరిగా మోకాలు భాగాన్ని అట్టా కదుపుతూ ఉంటే ఆ ఫ్రిక్షన్, ఆ కదిలేసరికి వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడిని చల్లార్చడానికి, ఆ ఎముక రాపిడి గురవ్వకుండా రక్షించడానికి జిగురుత్పత్తి అవ్వటం అక్కడ మెకానిజం. ఎలా అంటే కంట్లో నలుసు పడుతుంది. నీళ్లు రావటం ఎలాంటి మెకానిజం? నోట్లో కారం పెట్టుకుంటాం. వెంటనే లాలాజలం ఎక్కువ రావటం ఎలాంటి మెకానిజం? దాన్ని రక్షణ కలిగించడానికి శరీరం ప్రతిచర్యగా అలా చేస్తుంది అన్నమాట. అదే మోకాళ్ళని కదిపేటప్పుడు మోకాళ్ళ మధ్య భాగంలో జిగురు వ్యాయామాలకు ఎక్కువ వస్తుంది అన్నమాట. అందుకని ఎంతంత జిగురు ఉత్పత్తి అయితే కార్ట్లేజ్ జరగటం అంతంత తగ్గిపోతుంది. ఈ మోకాళ్ళ మధ్యలో ఊరే జిగురు మీకు ఎలా హెల్ప్ చేస్తుందంటే, బేరింగ్కి గ్రీజ్ బాగా ఉంటే ఆ బేరింగ్ రాపిడికి గురవ్వకుండా స్మూత్గా తిరగటానికి, ఫ్రీగా పనిచేయటానికి అది ఎంత సహకరిస్తుందో ఇది మనకంత సహకరిస్తుంది అన్నమాట. అందుకని ఈ కదిపే కొద్ది మెకానిజం మీ మోకాళ్ళ సందులో హెల్దీగా అవుతుంది, సర్క్యులేషన్ బాగా వెళుతుంది, ఆ జాయింట్ సందుల్లో ఉండే నీరు కానీ వాపు కానీ అని ఉంటే తగ్గిపోతుంది, ఆ మజిల్స్ స్టిఫ్నెస్ తగ్గుతాయి, నొప్పులు తగ్గటానికి, వాపు తగ్గటానికి చాలా మంచిది గాలిలో సైకిల్ తొక్కటం అనేది. అందుకని పెద్ద వయసు వారి నొప్పులు ఉన్న వారంతా మంచం మీద పడుకొని కాస్త ఇంట్లో డ్రెస్సులు లాంటి ఏమైనా ప్యాంటులు లాంటివి ఉంటే తొడుక్కునట్లా చేయటం ఈజీ. చీరతో ఉండే పెద్ద వయసు వారైతే కాస్త బట్టలు కొంచెం తొడల దాకా అట్లా మడుచుకుని గోచిలాగా పెట్టుకుని సైకిల్ ఇట్లా తొక్కటం కూడా ఇబ్బంది ఏముండదు అన్నమాట. దీన్ని ఒకసారి ఇట్లా ఒక 40-50 సార్లు, 100 సార్లు ఇట్లా సైకిల్ ముందుకు తొక్కండి, మళ్ళా రివర్స్లో తొక్కాలి. ఇది చాలా మంచిది అన్నమాట. ఈ రకంగా చేయటం వల్ల మంచి వ్యాయామం అవుతుంది. రెండు పూట్ల ఈ సైకిల్ తొక్కటం ముందుకి వెనక్కి కంపల్సరీ చేయండి. మరి ఇంకొకటి, గాల్లో కాళ్ళని అట్లా స్ట్రైట్గా అంటాం, మళ్ళీ ముడవటం, మళ్ళీ స్ట్రైట్గా అంటాం, మళ్ళీ ముడవటం, సింపుల్గా చేసే వ్యాయామం ఇది రెండవ రకం. దీనివల్ల ఏమవుతుంది, కాళ్ళ మీద బరువు పడదు, తొడలు తగ్గటానికి, ఆ మజిల్ స్టిఫ్నెస్ తగ్గటానికి, జాయింట్ మంచిగా లూబ్రికేట్ అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది రెండవ రకం. ఇక మూడవ వ్యాయామం,
గాల్లో కాళ్ళను పెట్టి ఇట్లా గుండ్రంగా మోకాళ్ళ దగ్గర నుంచి ఒక కాలు చేయాలి, ఒక కాలు పట్టుకుని మనం మోకాళ్ళ దగ్గర నుంచి ఇట్లా గుండ్రంగా ఇక్కడ తిప్పేటట్టు, అంటే ఈ ప్రక్క భాగాలు కింద భాగాలు వెనక భాగాలు అన్నింటిలో మార్పు వస్తుంది అన్నమాట. మోకాళ్ళ దగ్గర నుంచి కాలి భాగాన్ని అంతా అట్లా గుండ్రంగా క్లాక్ వైజ్ తిప్పుతారు, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా. ఒక కాలు పట్టుకుని అట్లా చేశాక ఈ కాలు కింద పెట్టేసి మరొక కాలు గాలిలో పెట్టి అలా గుండ్రంగా గడియారం ములువలే తిప్పండి, మళ్ళీ రివర్స్ చేయండి. ఈ మూడు వ్యాయామాలు మీరు గనక మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు చేయగలిగితే, రెండు పూట్ల చేయగలిగితే చాలా మంచిది. ఈ మూడు రకాల వ్యాయామాలు మీరు రోజు రెండు పూట్ల చేసుకుంటూ ఒక 20-25 నిమిషాలు సేపు చేయండి కంపల్సరీగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి. ఆ తర్వాత కాస్త ముద్ద కర్పూరం మంచి క్వాలిటీ తీసుకుని మీరు ఆవ నూనె తెప్పించుకుని ఆవ నూనెలో ముద్ద కర్పూరం వేసేసి కరిగిపోయాక దాన్ని కొంచెం వేడి చేసి, గోరచ్చిన కంటే కొద్దిగా వేడి, ఆ వేడి వేడి నూనెను మోకాళ్ళ దగ్గర రాసి వేడి నీళ్ళ గుడ్డ పిండేసి కానీ వేడి నీళ్ళ బ్యాగులో వేడి నీళ్ళు పోసి కానీ కాపడం పెట్టుకుంటూ ఉంటే ఆ మోకాళ్ళ దగ్గర నొప్పులు తగ్గుతాయి, ఆ కండరాలు కూడా ఆ టైట్ అయినవి కూడా బాగా రిలాక్స్ అవుతాయి, అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి సర్క్యులేషన్ పెరగడానికి కూడా బాగా మంచిదన్నమాట. ఇట్లా రెండు పూట్ల వ్యాయామాలు చేసి ఇట్లా కాపడం పెట్టుకోవటం అనేది మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి, ఇంట్లో న్యాచురల్గా పెయిన్ కిల్లర్ లేకుండా ఉపశమనం పొందటానికి, మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి ఇవి బాగా ఉపయోగపడతాయని మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.